హాయ్ అండి ఈరోజు వీడియోలో పక్కా కొలతలతోటి ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న తీసేసుకోండి ఇక్కడ లాస్ట్లో కోరాస్ ఉంటాయి కదా అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ తీసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో నడుము పట్టి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్ తీసేసుకుని ఎంత వచ్చిందో చూసుకుని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఇచ్చుకోవాలి అంతే ఇంకంతకంటే ఏమీ లేదు సో మనకి థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ అయితే ఒక పదించులు పొడుగు తీసుకోండి అదే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ కాకుండా సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ వాళ్ళకి లెవెన్ నుంచి లెవెన్ అండ్ హాఫ్ పదకొండు గ పదకొండు నుంచి పదకొండున్నర వరకు తీసుకోవచ్చు ఇప్పుడు మనం సైడ్ జాయింట్లో పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్యా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఎ ఎంత వచ్చిందో సైడ్కి చూసుకోవాలి ఖచ్చితో కలిపి సో నాకు రెండున్నర వచ్చిందండి ఖర్చుతో కలిపి ఓకేనా మిగతాదంతా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి సైడ్ జాయింట్ మాత్రం మీరు ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కాబట్టి నేను పదిన్నర వరకు అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఒక రెండున్నర తీసుకు ఈ సైజుకి ఒక రెండున్నర తీసేసుకుని తర్వాత ఉక్సిపట్టి కాజాపట్ ఉక్సిపట్టి కాజాపట్టి ఉన్న వైపు అదే అదేవిధంగా మెయిన్ డాట్ ఇచ్చిన షేప్ దగ్గర ఎంతుందో ఉందో ఇలా కొలిచేసుకోండి చేసుకోండి ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి నాకు మూడు వచ్చిందండి అంటే రెండున్నర వచ్చింది నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేశాను ఖచ్చుతో కలిపి మూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు షేప్ దగ్గర ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా షేప్ దగ్గర ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఖర్చుతో కలిపి మూడు అంటే పాత ఒక మూడు ఖర్చుతో కలిపి పాత ఒక మూడు సో ఇలాగా మార్జిన్ వేసేసుకోవాలి అంతేనండి ఇలాగా మీరు పర్ఫెక్ట్గా చేసేసుకున్నారంటే వాళ్ళకి కావాల్సినంత సైజ్ తోటి మీకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది సో షేప్ బెల్ట్ దల్సరిగా ఉండాలి కాబట్టి మీ దగ్గర ఏమైనా పాత క్లాత్లు ఉన్నా లేకపోతే సేమ్ క్లాత్ ఉన్నా కూడా మీకు ఒక టూ లేయర్స్ కింద వేసేసుకుని స్టిచ్ వేసుకో వేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్